Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Adhyaksha, Mahila Bhadratala Meeda Mahila Bhadrata Gurinchi Jarige ee Charcha Sandarbhanga ఈ చట్టసభలోనే ఒక బిల్లు తీసుకొని రావాలని ఒక యాక్ట్ తీసుకొని రావాలి అనే ఆలోచనతో శాసనసభ్యులందరి సూచనలు సలహాలు తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయన ఏదైనా ఈ సబ్జెక్టు మీద ఏదైనా సూచనలు సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంతకు ముందే చెప్పారు అధ్యక్ష, ఈ ఉల్లిపాయల గురించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది అన్న సంగతి వివరంగా చెప్పాను. ఆ తర్వాత కూడా దీని మీద చర్చకు ఎటువంటి అభ్యంతరము లేదని కూడా చెప్పాము. చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ కోరిక మేరకు కౌన్సిల్లో ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది వాళ్ళ కోరిక మేరకు. ఇవాళ మహిళల భద్రత మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశం మీద ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే, సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను. ఆయన ఈ సబ్జెక్టు మీద చర్చకు సలహాలు ఇచ్చేటట్టుగా అయితే మాత్రం మైక్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆయన వేలైతే చూపిస్తా ఉన్నాడు. బహుశా దీని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే మీరు మాట్లాడిన తర్వాతనే నేను కొనసాగిస్తాను అధ్యక్ష. ఆయనకు మైక్ ఇవ్వండి అధ్యక్ష. ఈరోజు రైట్ రైట్ ప్లీజ్ డోంట్ క్రాస్ టాక్. అధ్యక్ష, ఏదైతే ముఖ్యమంత్రి గారు అపీల్ చేశారో, ఎందుకంటే ఈరోజు మనం మా సభ్యులు కూడా ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నారంటే, ఉదయం ఎక్కడ చూసినా 4-5 కిలోమీటర్ల క్యూలో ఉల్లిపాయల కోసం రావడం, ఈరోజు గుడివాడలో క్యూలో ఉన్న ఒక వ్యక్తి కొలాప్స్ అయిపోయి గుండె పొడుతూ అక్కడక్కడే మరణించాడు. అలాంటి తీవ్రమైన సంఘటన ఇది. దానిపైన మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం, కనీసం రేపైనా మీరు దీనిపైన షార్ట్ డిస్కషన్ తీసుకోండి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలో ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సిందని కోరుతూ, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పిన దానిపైన అధ్యక్ష, రేపైనా సరే దీనిపైన చర్చ తీసుకోవాల్సి కోరుతూ, ఈరోజు అధ్యక్ష దేశంలో మహేశ్వరరావు గారు ప్లీజ్ దేశంలో దేశ నేను 45 మంది 50 మంది చనిపోయారు బోట్ ఇన్సిడెంట్ లో, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మర్చిపోయేట్లు ఇంకా చాలా మీ అకౌంట్ అప్పుడే ప్రారంభమైంది, చాలా ఫాస్ట్ గా మీ అకౌంట్ ప్రారంభమైంది, ఏం బాధ లేదు. కానీ ఒక విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి నేను సబ్జెక్ట్ ముందు పోయా అధ్యక్ష, ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు అధ్యక్ష. వీళ్ళంతా ఎందుకు ఇవన్నీ మాట్లాడడం? ఎక్కడ నీకు జన్మనిచ్చింది? తెలుగుదేశం పార్టీ జన్మనిస్తే తల్లికి ద్రోహం చేసిన మీరా నువ్వు మాట్లాడేది? ఇక్కడ మీరు మాట్లాడతారు, నీ అవకాశవాదం వెళ్ళావు, వెళ్ళండి, ఏం బాధ లేదు. నేను కూడా చెప్పాలి, 170 చెప్పగలుగుతా మిమ్మల్ని గురించి, ఎండగట్టగలుగుతా. మీరేదో ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఏదో అవుతుంది, ఏమీ కాదు మీ వల్ల అధ్యక్ష. ముఖ్యమంత్రి అదే మరి అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇద్దరు అధ్యక్ష హెరిటేజ్ ఫ్రెష్ గురించి మాట్లాడారు, అది కూడా తెలియకుండా మాట్లాడుతున్న అధ్యక్ష. హెరిటేజ్ ఫ్రెష్ మా దగ్గర లేదు, అది ఫ్యూచర్ గ్రూప్ లో ఉంది. వాళ్ళు అమ్ముకుంటే మేము అమ్ముతున్నామని కనీసం మీ ఇంటెలిజెన్స్ ఉంది, అది కూడా కనుక్కోకుండా మీరు మాట్లాడుతున్నారంటే దివాలా కోరుతున్నాను తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. నేను మాట్లాడాలనుకుంటే
భారత్ సిమెంట్ గురించి మాట్లాడగలుగుతా, సాక్షి పేపర్ గురించి మాట్లాడతా, మీ కుటుంబంలో ఉండే సోలార్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడొచ్చు. అవన్నీ కూడా మాట్లాడితే మీరు ఎంత వేద్యాలో తెలుస్తుంది అధ్యక్ష. ఈరోజు ఐ విల్ గివ్ యూ ఆపర్చునిటీ, లెట్ హిమ్ కంప్లీట్. నేను ఇప్పుడు వచ్చేది మీ దగ్గరికి అన్నీ మాట్లాడతా. మీ నాగార్జున గారు అధ్యక్ష, ఆయన ఏం మాట్లాడాలనుకుంటారో మాట్లాడనివ్వండి, తర్వాత మీరు మీకు అవకాశం ఇస్తారు మాట్లాడదు. అరే ఆయన మాట్లాడనివ్వండి. నాగార్జున గారు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఏంటి, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు సార్, గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, హెరిటేజ్ గ్రూప్ మా దగ్గర లేదు, ఫ్యూచర్లో ఉందని చెప్పారు సార్. ఒక్క నిమిషం మనం పుష్ప శ్రీవాణి గారు మాట్లాడతారు సార్, ఎందుకంటే ఆమెకి హెరిటేజ్ గ్రూప్ తరఫున బ్రహ్మణి గారు మొన్ననే ఒక చిన్న కాంప్లిమెంట్ పంపించారంట, ఆవిడ సంబంధం ఏంటో అది సార్ చెప్తారు. ఒకసారి మేడం చెప్పండి, ఒక్క నిమిషం అంటారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు హెరిటేజ్ గ్రూప్ అనేది మాకు సంబంధం లేదు, ఫ్యూచర్ గ్రూప్లో ఉందంటున్నారు. మొన్న దీపావళికి బ్రాహ్మణి గారు మాకు స్వీట్స్ పంపించడం జరిగింది అధ్యక్ష, మరి హెరిటేజ్ గ్రూప్కి వాళ్ళకి సంబంధం లేకపోతే ఆవిడ పేరు మీద మాకు ఎందుకు స్వీట్స్ వచ్చాయో, హెరిటేజ్ పేరు మీద ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. మధుసూదన్ రెడ్డి ప్లీజ్, మధుసూదన్ రెడ్డి వెళ్ళండి. అధ్యక్ష చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్, లెట్ హిమ్ ప్లీజ్. ఆయన మాట్లాడమన్నారు, ఆయన మాట్లాడదాం తర్వాత. మీరు హెరిటేజ్ ఫ్రూట్స్కి హెరిటేజ్ ఫ్రెష్కి డిఫరెన్స్ లేకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావడం లేదు. నేను చెప్పాను హెరిటేజ్ ఫ్రెష్ అని వాడాను, అందులో రెండు డివిజన్లు, హెరిటేజ్ ఫుడ్స్ వేరే, హెరిటేజ్ ఫ్రెష్ వేరే. హెరిటేజ్ ఫ్రెష్ రీటైల్ చేస్తూ ఉంటే అది ఫ్యూచర్ గ్రూప్కి వెళ్ళిందని చెప్పారు. ఆ మాత్రం కూడా డిఫరెన్స్ తెలియకుండా బురద జల్లాలి కాబట్టి బురద జల్లడానికి ఉత్సాహం పెట్టారు. అందుకనే అధ్యక్ష, ఎందుకంటే ఈ హౌస్లో జల సమస్యలన్నీ గాలికి వదిలిపెట్టి 24 గంటలు నా మీద బురద జల్లితే వీళ్ళకి ఆనందం అధ్యక్ష. ముఖ్యమంత్రి చాలా హ్యాపీగా ఉంటారు, చల్లని పర్వాలేదు.